హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలామందికి రిప్లై ఇస్తున్నాను. నేను బెస్ట్ యాక్టింగ్ నేర్చుకునే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లో అని, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన అని ఒక రెండు వీడియోలు చేశాను. సో వాటికి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అప్పుడప్పుడు చాలామంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య అయితే ఖాళీగా ఉన్నారు కదా చాలామంది, నేను మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోవాలి, డైరెక్షన్ ఎక్కడ నేర్చుకోవాలి, లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్కడ వెళ్ళాలి అనేది. సో గైస్, ఇక్కడ ఎవరైతే ఈ సినిమా ఫీల్డ్కి, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒక ముఖ్యంగా ఒక గమనిక చేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మీరు చూసినట్లయితే 2020 మార్చ్ నుంచి ఇప్పటి వరకు ద వరస్ట్ ఇండస్ట్రీ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమా వాళ్ళే. సో వాళ్ళకి సరైన జాబులు ఉండవు, సరైన ఆఫర్స్ రావు, అంత వెతుక్కోవాలి, అంత రిఫరెన్సుల ద్వారా వెళ్తూ ఉంటారు. సో ఒక జాబ్ వచ్చిన తర్వాత, అంటే సపోజ్ ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి, ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత లేదంటే ఒక సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుందో రాదో తెలియదు, ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ ఉంటాయి, లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంక యాక్టింగ్ అంటే వాడు ప్రూవ్ చేసుకోవాలి అసలు మీకు వస్తాయో రావో తెలియదు. మీలా అంటే మీరు ఒక మనీ ఒక 1000 రూపాయలు అడిగారు పర్ డే అంటే ఫ్రీగా చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. సో మీరు ఏమైనా సీరియల్ చేస్తూ ఉన్నారంటే సీరియల్స్లో కూడా చాలా అంటే చాలా హై రికమెండేషన్ రిఫరెన్స్తో కూడా ఉన్నారు. మీరు అందంగా బాగా యాక్టింగ్ చేయాలంటే సరిపోదు, రిఫరెన్స్లు కూడా ఉండాల్సి వస్తుంది. మీకు ఆటోమేటిక్గా ఒక లక్ అనేది ఉన్నట్లయితే మీకు వచ్చేస్తాయి ఆఫర్స్, బట్ ఎప్పుడు వస్తాయని చెప్పలేం. సో నేను కొన్ని సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను, బట్ ఈ ఇండస్ట్రీలో నేను నా ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటాను, లేదంటే నా జాబ్ని చేసుకుంటున్నాను, యాజ్ పర్ యాజ్ నేను యూట్యూబ్ వీడియోలు కూడా చేసుకుంటూ ఉన్నాను. సో మీరందరూ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, అప్పుడప్పుడు నేను యాక్టింగ్ చేసిన క్లిప్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. కానీ హౌ ఫ్రీక్వెంట్ ఇట్ ఈస్ కమింగ్, పోనీ హౌ ఫ్రీక్వెంట్ ఐఎమ్ ట్రయింగ్. సో నేను చాలా రేర్గా చేస్తూ ఉంటాను, అంటే వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను, పిలిచినప్పుడు వెళ్తూ ఉంటాను, తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్తూ ఉంటాను, అంతేగాని దాని మీద నేను డిపెండ్ అయ్యలేను. సో నా జాబ్ నేను చేసుకుంటున్నాను, నా వీడియోస్ నేను చేసుకుంటున్నాను యూట్యూబ్లో. ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే నేను 2019లో చాలా రోజులు సినిమా ఫీల్డ్కి ట్రై చేసేసాను, 17, 18, 19 గట్టిగా ట్రై చేశాను, బట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ వచ్చాయి. దాని తర్వాత ఖాళీగా ఉండలేక నేను జాబ్ చేసుకుంటూ ఏదో ఒకటి మీడియాకి సంబంధించిందే కదా నేను చేసేదని, వై డోంట్ ఐ స్టార్ట్ యూట్యూబ్ అని చెప్పేసి అనుకున్నాను. ప్యారలల్గా అదే టైంలో ఒక వీడియో వైరల్ అయింది, అది బీటెక్ పేపర్ కరెక్షన్. దానివల్ల నాకున్న నాలెడ్జ్ ఇందులో, నాలెడ్జ్ ఉంది కదా ఎడ్యుకేషన్లో, వై డోంట్ ఐ యూజ్ అని చెప్పేసి అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో అదే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. అంటే నేను నా ట్రైనింగ్ చేసుకుంటూనే ప్యారలల్గా జాబ్ చేసుకోవడం లేదంటే ఇట్లా యూట్యూబ్ చేసుకోవడం చేస్తూ ఉన్నాను. నా ఐ హ్యావ్ అదర్ ఇన్కమ్స్. కాబట్టి ఎవరైతే సరే సినిమా ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు చూడండి, వాళ్ళు చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో చాలా వరకు యాక్టింగ్స్ లేవు, అంటే యాక్టింగ్ రావట్లేదు, షూటింగ్ జరగట్లేదు. అండ్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒకప్పుడు సినిమా అంటే చాలా హై బడ్జెట్తో ఉండేది, ఇప్పుడు ఏంటంటే లో బడ్జెట్ అయిపోయింది. ఓటీటీకే ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అంటే తెలుసు కదా మీకు అమెజాను, నెట్ఫ్లిక్స్ ఇట్లా, ఆహా ఇట్లాంటి యాప్స్కి, వాటికి ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు, ఎందుకంటే థియేటర్లో ప్లే అవ్వవు కదా, ఓటీటీలో ప్లే అవుతాయి కదా. సో వాటికి ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ అన్న వాళ్ళకి మనీ ఇస్తే సరిపోతుంది, చిన్న చిన్న క్యారెక్టర్లకి అనుకున్నంత మనీ ఇవ్వాల్సిన పని లేదు. వాడు సపోజ్ ఒక 10,000, 5,000 లేదంటే 2,000 అడిగినా కానీ అవసరం లేదు, 500, 1,000 రూపాయలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అట్లా యాక్టింగ్లో. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంట, ఒక డైరెక్టర్ హిట్ అయ్యాడంటే వాడికి సంబంధించిన వ్యక్తులే వచ్చి జాయిన్ అవుతారు తప్ప ఎవరో వచ్చి ట్రై చేస్తే తీసుకోరు, నీ దగ్గర ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉంటే తప్ప, లేదంటే నువ్వు ఆల్రెడీ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటే తప్ప. అది కూడా హౌ ఫార్ అనేది నీకు తెలియదు. అండ్ ప్రొడ్యూషన్ ఎత్తుకుపట్టుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం డైరెక్టర్స్కి. కాబట్టి ఇంకా ఆలోచించుకోవాలి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ లేదంటే కెమెరామ్యాన్స్ లేదంటే ఫ్యాషన్ డిజైనర్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ కష్టాలు అయితే ఇంకా కోకొల్లలు. కొన్ని సంవత్సరాల తరబడి ట్రై చేస్తూ ఉన్నారు, అయినా కానీ చాలామందికి మంచి ఆపర్చునిటీ అంటే రావట్లేదని నేను చెప్పను, కానీ మంచి ఆపర్చునిటీ రావట్లేదు, రికగ్నైజేషన్ రావట్లేదు. బట్ ఏదో విధంగా వాళ్ళు సెట్ చేసుకుని కొంచెం టైం పాస్ చేసావు, లేదంటే అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసావు, ఫ్యాషన్ డిజైనర్స్ అయితే చిన్న చిన్న ఆర్డర్స్ తెచ్చుకోవడం, కెమెరామెన్స్ అయితే మ్యారేజ్కి ఫంక్షన్స్కి కెమెరా చేసుకోవడం వెళ్తూ ఉంటారు. డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా వరస్ట్, వాళ్ళకి పని ఉంటే ఉంటారు లేకపోతే ఖాళీగా ఉండడమే. సో గైస్, ఇట్లా నేను చాలా అంటే చాలామందిని ఈ ఇండస్ట్రీలో చూస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను చాలామందికి నాకు తోచినంత సహాయం చేశాను. ఈ ఇయర్ అయితే పరిస్థితి అసలేం బాగలేదు. ఇంకా ఈ సెకండ్ వేవ్లో భయంకరమైన రిజల్ట్, నాకు తెలిసిన వాళ్ళు చాలా అంటే చాలామంది వరకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడమో చాలా ఏదో ఒక ప్రాబ్లం రావడమో చనిపోవడం జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు చనిపోయారు. సో అందులో 100% ఒకళ్ళు ఇద్దరు అయితే ఈ ఆకలి చావులు అంటే అప్పులు కట్టుకోలేక అండ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేక ఈ విధంగా చనిపోయారు. అండ్ అడగలేక, ఎవరిని అప్పులు అడగలేక, అడిగినా అవి తీర్చలేక చాలా వరకు
వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు పనులు చేసుకోవడం లేకపోతే ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అడిగిన వాళ్ళని అడిగి మళ్ళా అడిగి అక్కడ ఒక మంచి రిలేషన్షిప్ కూడా పోగొట్టుకుంటున్నారు. సో గైస్, ఇదంతా అవసరమా? ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు అన్న, నేను యాక్టింగ్ అంటే నాకు ఇష్టం, నేను ట్రై చేస్తాను, నాకు చెప్పండి దారి చూపండి అన్న, నాకు ఫ్యాషన్ డిజైన్ ఇష్టం, నేను ట్రై చేస్తాను, నాకు దారి చూపండి అన్న, డైరెక్షన్ చేయాలనుకుంటున్నా ఏం చేయాలి? సో గైస్, నేను చెప్పేది ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసుకోండి, ఏదైనా ఒక డిగ్రీ. సో ప్యారలల్గా ఏదో ఒక జాబ్ చేయండి, హైదరాబాద్ రండి, లేదంటే వైజాగ్ వెళ్ళండి, లేదంటే చెన్నై వెళ్ళండి, లేదంటే పూణే వెళ్ళండి, ముంబై వెళ్ళండి, వేర్ ఎవర్ యు గో, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోండి, లేదంటే మంత్లీ మీ ఖర్చులకి, మీ రూమ్ ఖర్చులకి, నీ మెయింటెనెన్స్కి సరిపడ ఏదో ఒక జాబ్ చేయండి. ఎందుకంటే ఇవి రోజు ఉండే పనులు కావు ఈ ఇండస్ట్రీలో. కాబట్టి మీరు కొంచెం నిలదొక్కునే వరకు, మీరు కొంచెం ఆర్డర్స్ దొరుకునే వరకు, మీరు నోటీస్ అయ్యే వరకు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటూ మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో పైకి వస్తారు. సో ఏదైనా డిగ్రీ చేయండి, సైడ్ ఏదైనా వర్క్ చేసుకోండి, ఆ తర్వాతనే ఇట్లాంటి వాటికి రండి. అంతేగాని ముందే వచ్చి కష్ట నష్టాలు బట్టి ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి పాండమిక్ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళలేక ఏం చేయలేక దిగాలు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోవడం అట్లా చేయకండి. సో గైస్, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. సో ఎవరైనా ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించండి. ఎంత అంటే నీ మీద ఫ్యామిలీ బర్డెన్ లేకపోతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ట్రై చేసుకోవచ్చు, ఏదో ఒక పని చేసుకొని మీరు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. మీ మీద ఫ్యామిలీ బర్డెన్ ఉంది అంటే వాళ్ళని చూసుకోవాలి మీరు, మీరు సర్వైవ్ అవ్వాలి. కాబట్టి ఇంకా మీకు ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఒక డిగ్రీ చేసి ఏదైనా ఒక జాబ్ చేసుకుంటూ ట్రై చేయండి. అంతేగాని డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ పీకేద్దాం, పొడి చేద్దాం అంటే ఎక్కడా లేవు. మీరు చేతనైతే, మీరు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా రమ్మని చెప్పరు. ఏదో ఒక జాబ్ చేసుకో, సెటిల్ అవ్వు అని చెప్తారు తప్ప ఇండస్ట్రీకి వద్దని చెప్తారు. ఇంకా తెగించి వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటారు. అంతేగాని అట్లా వచ్చేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, బట్ సక్సెస్ అయ్యేది మాత్రం ఒకళ్ళిద్దరే. కాబట్టి ఆలోచించండి. సో డిగ్రీ చేయండి, పార్ట్ టైం జాబ్ చేసుకోండి, ఆ తర్వాత ట్రై చేయండి. సక్సెస్ అయితే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, వేరే పని చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోండి. ఒక 2-3 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ మ్యాక్సిమం టైం పెట్టుకోండి. ఆ టైంలో ఓకే, లేదంటే హ్యాపీగా నా ట్రై నేను చేశాను బట్ నాకు సహకరించలేదు, లక్ అనేది తొలగలేదు అనుకోండి, ఏదో ఒక జాబ్ చేసుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. ఫ్యూచర్లో మరీ ఎక్కువ సంపాదించుకొని ప్రాబ్లం లేదన్నప్పుడు అప్పుడు అన్నీ వదిలేయండి, మళ్ళీ వచ్చి ట్రై చేసుకోండి, నో ప్రాబ్లం. ఆల్రైట్ గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందని ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలదు అప్పటి వరకు. బాయ్ గైస్.